జడ్జెస్ విషయానికి వస్తే అండ్ శ్వేత గారు సో టాప్ సింగర్, మంగ్లీ గారు అంతే, అండ్ రాహుల్ అన్న అంతే. సో వీళ్ళల్లో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి వీళ్ళ దగ్గర నుంచి? అయ్యో, నలుగురు నాకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటంటే, అనంత శ్రీరామ్ గారి నుంచి మొదలెడితే, అనంత శ్రీరామ్ గారు అన్నారు మీరు 10 పాటలు సొంత పాటలు పాడి దాంట్లో 3 హిట్ అయితే చాలు అని అన్నారు. ఐ ఫెల్ట్ నో అది. నెక్స్ట్ ఏంటంటే మంగ్లీ గారు యూనో దే సెట్ మీ దాట్ షీ సెట్ మీ దాట్ యూనో యువర్ అ పర్ఫార్మర్, ఓకే, యు ఆర్ ద బెస్ట్ పర్ఫార్మర్ దాట్ వీ హ్యావ్ ఇన్ ది యూనో సూపర్ సింగర్స్. సో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. యూనో పాట పాడడం ఒక విషయం అని అంటారు, కానీ పాడుతూ యూనో పర్ఫామ్ చేయడం అనేది ఇంకో విషయం. మంగ్లీ గారు నాకు అదే చెప్తారు, పాట ఎవరైనా పాడగలరు కానీ పాట పాడుతూ పర్ఫామ్ చేయడం ఉంటుంది కదా, అది చాలా కష్టం. అవును, ఓకే, దాన్ని అంత కొంతమందిలో మాత్రమే ఉంటుంది ఆ టాలెంట్. అయ్యో, అలానే కాదండి, కానీ ఐ ఫెల్ట్ హ్యాపీ ఆవిడ ఎలా అన్నప్పుడు. ఇంకోటిది రాహుల్ సిప్లిగంజ్ గారు అయితే యూనో ఎలా అయితే యూనో ఒక పాటని పాడాలో అలాగే పాడుతూ, అట్ ద సేమ్ టైం నేను యూనో అవి యూనో భయం అవి ఇవి లేకుండా, యూనో మోస్ట్లీ భయం లేకుండా ఆ ఈజ్తో పాడాను నేను. సో ఆయన ఎలా అన్నప్పుడు ఐ ఫెల్ట్ హ్యాపీ. అండ్ లాస్ట్ మా యూనో మై ఇన్స్పిరేషన్ శ్వేతామోహన్ గారు, సూపర్, ఆవిడైతే యూనో షీఈస్ లైక్ ద బెస్ట్ పర్సన్. యా, ఎందుకంటే ఆవిడ పర్సనల్గా మమ్మల్ని క్యారావాన్ పిలిచి అసలు పాట అనేది ఎలా పాడాలి ఒక ఇది చెప్పేవారు. అంటే ఒక పాటను ఎవరైనా పాడగలరు, కానీ ఆవిడకి యేసుదాస్ గారు చెప్పారు, ఒక పాటని స్లోగా ఒక స్వరం నుంచి వేరే స్వరానికి వెళ్తున్నప్పుడు ప్రతి యూనో ఒక పర్స్పెక్టివ్లో పాడాలి, ఓకే. సో ఆ పర్స్పెక్టివ్ నేర్చుకోమన్నారు నన్ను ఫస్ట్, ఓకే. అండ్ రెండోది ఆవిడ చెప్పింది ఏంటంటే, యూనో యూ లైక్ ద బెస్ట్ బెస్ట్ కంటెస్టెంట్ దట్ ఐ హ్యావ్ ఇన్ మై యూనో గ్రూప్ అని అన్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ యూనో అలా గాల్లో తేలిపోయి మాటలు. ఇంతవరకు బాగానే ఉంది హేమంత్ అన్న. సో ఇంత అందరూ బెస్ట్ అని సోషల్ మీడియాలో కూడా అండ్ చాలామంది మీ ఫాలోవర్స్కి సంబంధించి వాళ్ళు కూడా, కానీ ఎందుకు ఇంత త్వరగా కొంచెం ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది అని అంటే రీజన్ ఏం చెప్పచ్చు? ఒకటి రీజన్ ఏం చెప్పచ్చు అని అంటే, అఫ్కోర్స్ మై ఫస్ట్ రీజన్ క్యాన్ బీ మేబీ నేను పాటలన్నీ ఫాస్ట్ బీట్లో పాడడం వల్ల బికాస్ అఫ్కోర్స్ మై వీక్నెస్ వాస్ క్లాసికల్. సో నేను క్లాసికల్ అంతలా పాడలేను, నేను క్లాసికల్ పాడగలను కానీ ట్రై చేయాలి ఎందుకు అని. సో అందుకనమాట యా ఫాస్ట్ బీట్ ట్రై చేసేవాడు. అండ్ అఫ్కోర్స్ ఏంటి అని అంటే, మోస్ట్లీ నేను ఇచ్చే పాటలు మెలడీ ఇచ్చేవాడిని నేను, కానీ పాట సెలెక్షన్స్ అవన్నీ యూనో మా చేతుల్లో ఉండవు. సో నాకు వచ్చిన పాటలు ప్రతిసారి నేను యూనో ఆ పాటలకి నేను న్యాయం చేద్దాం అనుకున్నాను. సో అందువల్ల ఎలిమినేట్. నెక్స్ట్ మళ్ళీ ఏమన్నా మాకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఈ టైప్లో ఏమండి, నా దగ్గర స్టార్ మా నంబర్ ఉంది కావస్తే మీరు మాట్లాడతారండి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది నాకు తెలిసి. సో మరి ఆయన ఏం సమాధానం చెప్తాడు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు చిన్న టాస్క్, అయ్యో చెప్పండి. అండ్ రీసెంట్గా మహేష్ బాబు గారి సాంగ్ ఒకటి బాగా ట్రెండ్ అవుతుంది, మీకు తెలిసే ఉంటుంది, కుచ్చి తాత. ఆ స్టోరీ మీకు తెలుసా అన్న, విన్నారా సోషల్ మీడియాలో ఎప్పుడైనా? సో మీకు చిన్న క్విజ్, చిన్నప్పుడు మనం రాముడు డాష్ వెళ్ళాడు అని అంటే మధ్యలో ఫిల్ చేస్తాం అడవికి వెళ్ళాడు అని చెప్పేసి. సో అలాగా నేను మీకు ఇప్పుడు ఒక టాస్క్ ఇస్తా, అది మీరు ఫిల్ అప్ చెయ్యాలి. సరే, ఓకే, డన్. మహేష్ బాబు గారు గుంటూరు కారంలో ఒక సాంగ్ ఉంది, ఆ కుర్చీని మడత పెట్టి డాష్ అక్కడ ఫిల్ చేయండి. ఆ కుర్చీని మడత పెట్టి కూర్చుందాం. సూపర్, చాలా స్మార్ట్. ఓకే, మా కోసం ఆ సాంగ్ మీ వాయిస్తో డాన్స్ కోసం పర్లా, ఎంత వస్తే అంత. తూనీగా నడుములోన తూటలు పెట్టి తూపాకి పేల్చినవి తింగరి చిట్టి మగజాతి నట్ట మడత పెట్టి ఆ కుర్చీని మడత పెట్టి. సూపర్ సూపర్ సూపర్. అండ్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, సో బేసిక్గా మీ వయసుకి చాలా మంది అమ్మాయిలు ఫ్యాన్స్ ఉన్నారు, అండ్ నా సర్కిల్లో అడిగిన వాళ్ళు ఉన్నారు, మీ ఇన్స్టాకి మెసేజ్లు ప్రపోజల్స్ ఓకే అన్ని పక్కన పెట్టేస్తే, సో బేసిక్గా ఎవరైనా కంటెస్టెంట్ని పడేస్తారు, ఈయనైతే యాంకర్నే పడేసాడు ఎలాగన్నా, శ్రీముఖి గారితో ఆ ర్యాపో కానీ లేకపోతే క్రష్ అంట కదా మీరు శ్రీముఖి గారు కాదా? నేనే పర్లేదు చెప్పండి. కానీ శ్రీముఖి గారు యూనో చాలా మంచి ఆవిడ,
యూనో ఆవిడ మాకు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ఎవరెవరేమో స్టేజ్ మీద సెట్స్ మీద యూనో ఆవిడ యూనో జాలీగా యూనో అటు ఇటు యూనో షీ యూస్ టు మేక్ అస్ లాఫ్ యూనో మా గురించి ప్రాపర్ కేర్ తీసుకుంటూ అండ్ యూనో ఈవెన్ ఆవిడ కూడా చాలా కష్టపడేది యూనో ఆవిడ ఆ డాన్సెస్ యూనో అక్కడికక్కడి డాన్స్ నేర్చుకుని చేయడం అప్పటికప్పుడే. సో యూనో ఇట్ అఫ్ కోర్స్ యూనో ఇట్ గివ్స్ అస్ దాట్ మోటివేషన్ అండ్ దాట్ ఎంతూజియాజం ఆవిడలాగే చేయాలి అని యూనో నవ్వుతూ. అంటే బట్ మిగతా కంటెస్టెంట్స్ ఎవరు పాడుతున్నప్పుడు లేని ఆ ఎంజాయ్మెంటు ఆ జాయ్ అదంతా మీరు పాడేటప్పుడే నాకు ఎందుకో శ్రీముఖి గారిలో కనిపిస్తూ ఉంటుంది. ఆ ఓ లైల ఓ చారు సీల కోపమేల ఆ సాంగ్ అని ఆ బ్రహ్మే నిన్ను చెయ్యడానికే ఎవరి కోసం పాడారు అన్నది? శ్రీముఖి గారి కోసమేనా లేకపోతే మా ప్రతి ఆడవాళ్ళ కోసం పాడారు? ఓహో ఓకే. అంటే శ్రీముఖి గారు ఇచ్చిన కాంప్లిమెంట్స్ కానీ సో ఆఫ్ కెమెరా ఎందుకంటే ఐ థింక్ కొంచెం కెమెరానే కాదు ఆన్ కెమెరా అని అంటారు కదా ఆన్ కెమెరా మీద ఆవిడ అందమైన భామలకి నాగార్జున గారి ఆ గ్రేస్ ఎవరు తీసుకుని రాలేదు కానీ పడేసావు అన్నప్పుడు అక్కడ యూనో ఐ వాజ్ లైక్ నిజంగానే గాల్లో తెలిపాను. ఓకే డన్. సో బేసిక్గా తెలుసా అందరి ముందు శ్రీముఖి గారు తెలుసా షోస్ అవి చూస్తూ ఉంటారు? శ్రీముఖి గారు ఎవరికి తెలియదండి. ఓకే. అండ్ బేసిక్గా ఇండస్ట్రీలో టాక్ ఏంటంటే సింగర్స్కి కొంచెం గుర్తింపు తక్కువ ఒకవేళ గుర్తింపు ఎక్కువ ఉన్నా కూడా సో వచ్చే రెమ్యునేషన్ చాలా తక్కువ అని వింటూ ఉంటారు. సో యాజ్ ఎ సింగర్గా సో మీరేమంటారు ఈ కామెంట్స్ మీద? అయ్యో ఫస్ట్లీ నేను అంత పెద్ద సింగర్ని కాదు. ఓకే. కానీ నాకు తెలిసినంత వరకు నేను చెప్పేది ఏంటి అంటే అఫ్ కోర్స్ నాకు యూనో అరిజిత్ సింగ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఏంటి అంటే ఫస్ట్ యూనో రెమ్యునరేషన్ డబ్బుల గురించి మాట్లాడుకున్న తర్వాత ఒక ఆర్ట్ మీద వర్క్ చేస్తారు. వర్క్ చేసేటప్పుడు ఒక ఆర్టిస్ట్ అనేది తన మొత్తం ప్రాణం సర్వస్వం మొత్తం అంటే దాని మీదే పెడతాడు. సో యూనో తను చేయాల్సిన పని కంటే ఎక్కువ చేస్తాడు. చేసిన తర్వాత తనకిచ్చే రెమ్యునరేషన్ అన్నది యూనో ఎక్కడో బాధగా ఉంటుంది. అండ్ అందులో నేను చాలా చాలాసార్లు యూనో తగ్గించి ఇవ్వడం కొన్నిసార్లు అయితే అసలు ఇవ్వకపోవడం. సో దానివల్ల ఒక ఆర్టిస్ట్లో ఉండే ఆర్ట్ చచ్చిపోతుంది. సో యూనో ఆ అరిజిత్ సింగ్ గారు అలా అన్నప్పుడు యూనో ఐ ఫెల్ట్ కనెక్టెడ్ టు ఇట్ బికాజ్ నేను కూడా యాజ్ అ మ్యూజిక్ నేర్చుకుని చేస్తున్నప్పుడు నేను కూడా యూనో మేము అడిగే డబ్బులకి ఎవ్వరూ ఒప్పుకునేవారు కాదు. ఓకే. అండ్ మాకు కూడా అట్ ద సేమ్ టైం అనిపించేది బట్ యూనో మేబీ గుర్తింపు వస్తే మేబీ ఎక్కడైనా ఛాన్స్ ఉందేమో. కానీ జనాలకి మ్యూజిక్ అన్నది యూనో ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి వాంట్స్ సాంగ్స్ కానీ ఆ పాట పాడేవారు లేకపోతే ఆ చేసేవారు కష్టాలు ఉంటాయి కదా అవి చాలామంది గుర్తించరు మోస్ట్లీ యూనో. సో అది నేను నా అంతటి నేను సొంత పాటలు రాసి పాడి మ్యూజిక్ చేసినప్పుడు నాకు అర్థమైంది దట్ యూనో చాలా కష్టం అని. ఈ యూనో ఈ ఫీల్డ్ కూడా నిజంగా చాలా కష్టం.